అందరికీ డిఎంఆర్ స్టడీస్ కు స్వాగతం. నిన్ననే మనము ఒక నదిని గురించి తెలుసుకొని, అంటే గోదావరి నదిని గురించి తెలుసుకుని దాని యొక్క ఉపనదుల గురించి నిన్న చిన్న కోడింగ్ రూపంలో నేర్చుకున్నాం మిత్రులారా. ఈ రోజు ఇంకొక నదిని గురించి తెలుసుకుని దాని యొక్క ఉపనదుల గురించి ఈ రోజు కోడింగ్ రూపంలో నేర్చుకోవడానికి, కొన్ని కొండ గుర్తుల రూపంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనం చెప్పుకోబోయే నది ఏమిటంటే బ్రహ్మపుత్ర నది, దానికి సంబంధించిన ఉపనదులు. అసలు బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలి. మొట్టమొదట బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టిందంటే టిబెట్ అనే దేశంలో మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాల్లో. ఏ పర్వతాల్లో? కైలాస పర్వతాల్లో చమ యుంగు డంగ్ అనే ఒక హిమనీ నదం దగ్గర పడుతుంది. ఎక్కడ పడుతుందని కూడా అడుగుతాడు. అది హిమనీ నదమా, ఒక సరస్సా, ఒక సముద్రమా, ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలా. చమ యుంగు డంగ్ అనే ఒక హిమనీ నదం దగ్గర పడుతుంది. అయితే ఇంకొక విషయం మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే చమ యుంగు డంగ్ అనే దాని యొక్క ఎత్తు ఎంత అంటే 5210 అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. 5210 అలాగే బ్రహ్మపుత్ర నది మొత్తం పొడవు ఎంత అంటే 2900 కిలోమీటర్లు. ఎంత పొడవు? 2900 కిలోమీటర్లు. అదే మైలు రూపంలో కానీ దాని గురించి ప్రస్తావించుకుంటే 1800 మైళ్ళు బ్రహ్మపుత్ర నది యొక్క మొత్తం పొడవు అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అదే భారతదేశంలో ఎంత ప్రవహిస్తుందంటే, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తుంది అంటే 885 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈ ఉపనదులకు సంబంధించిన అంశాలు మనం గుర్తుపెట్టుకోవడం కష్టమనే ఉద్దేశంతో మీకోసం ఒక చిన్న కొండ గుర్తును వేయడం జరిగింది. ఆ కొండ గుర్తును నేర్చుకుంటే ఆటోమేటిక్గా రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదుల్లో ఇది కానిదేమిటి, బ్రహ్మపుత్ర నది ఉపనదుల్లో ఇది ఉన్నది ఏమిటి, ఇలా ఎట్లా బిట్టడిగా మనం పెట్టడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కొండ గుర్తును వేసాం. చూడండి ఒకసారి, ఎల్కేజీ చదివిన విద్యార్థి ఎంఎస్సీ చేశాడు. ఎల్కేజీ చదివి ఎంఎస్సీ చదివాడు. ఫస్ట్ డిటి అయ్యాడు, తర్వాత డిఎల్ అయ్యాడు డిటిఐ డిఎల్ఐ అని తెలుసు కదా, డిప్యూటీ తహసీల్దారు. డిటిఐ డిఎల్ఐ లాస్ట్కు బీడీ తాగాడు. లాస్ట్కి ఏం తాగాడు? బీడీ తాగాడు. చిన్న కొండ గుర్తుపెట్టుకోండి. ఎల్కేజీ చేసిన విద్యార్థి ఎంఎస్సీ చేసి డిటిఐ డిఎల్ఐ లాస్ట్కు బీడీ తాగాడు అని చిన్న కొండ గుర్తుగా గుర్తుపెట్టుకుంటే మనకి బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన ఉపనదులు మొత్తం కూడా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రులారా. చూడండి ఒకసారి, ఎల్ అంటే అర్థం ఏంటంటే లోహిత్ అనే ఉపనది బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎల్ అంటే అర్థమైంది లోహిత్. నెక్స్ట్ కే అంటే అర్థం ఏంటంటే క్యూచు అనే ఉపనది కూడా దీనికి సంబంధించిన ఉపనది. జి అంటే అర్థం ఏంటంటే గైమూర్బు. ఇప్పుడు ఎల్కేజీ అయిపోయింది, గైమూర్బు. నెక్స్ట్ ఎం అంటే అర్థం ఏంటంటే మానస్. ఎస్ అంటే అర్థం ఏంటంటే సుభాన్ సిరి. నెక్స్ట్ సి అంటే అర్థం ఏంటంటే సికియాంగ్. అంటే ఎస్ రావాలి ఇక్కడ మామూలుగా, సి కింద గుర్తుపెట్టుకోండి. సికియాంగ్ అనే ఉపనది కూడా ఈ బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది. ఇప్పుడు ఎల్కేజీ అయిపోయింది, ఎంఎస్సీ అయిపోయింది. డి అంటే అర్థం ఏంటంటే దిబంగ్. డి అంటే అర్థం ఏంది? దిబంగ్. నెక్స్ట్ టి అంటే అర్థం ఏంటంటే తిష్ట. ఓకేనా. నెక్స్ట్ డిటి కూడా అయిపోయింది. నెక్స్ట్ డిఎల్. డి అంటే అర్థం ఏంటంటే ధన్ సిరి. ఓకేనా. నెక్స్ట్ ఎల్ అంటే అర్థం ఏంటంటే లోచాంగ్ అనే ఉపనది కూడా దీనికి సంబంధించిన ఉపనది. నెక్స్ట్ బి అంటే అర్థం ఏంటంటే భారక్. డి అంటే అర్థం ఏంటంటే దిస్సంగ్. ఈ విధంగా మనం ఎల్కేజీ చేసిన విద్యార్థి ఎంఎస్సీ చేసి డిటిఐ తర్వాత డిఎల్ఐ లాస్ట్కు బీడీ తాగాడు అని చిన్న కొండ గుర్తును గుర్తుపెట్టుకుని మిత్రులారా, ఆటోమేటిక్ ఉపనదుల్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు చూద్దాం. బ్రహ్మపుత్ర నది మొత్తం పరివాహక ప్రాంతం ఎంత అంటే 500000 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. ఎన్ని చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది? 500000 అనమాట. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఎక్కడ ప్రవేశిస్తుందంటే నామ్చా భార్వా
నాంఛాభావ అనే శిఖరం వద్ద యు ఆకారంలో ప్రవహిస్తుంది, యు ఆకారంలో ప్రవహిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ పర్వతాల వద్ద? నాంఛాభావ పర్వతాల వద్ద యు ఆకారంలో. అది ఎక్కడ ఏ రాష్ట్రంలో మొట్టమొదట ప్రవేశిస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే ఈ బ్రహ్మపుత్ర నది ఎన్ని దేశాల్లో ప్రవహిస్తుంది అంటే 3 దేశాల్లో ప్రవహిస్తుంది. టిబెట్ అనే దేశంలోను, అలాగే బంగ్లాదేశ్లోను, అలాగే భారతదేశంలో. అంటే మొత్తం 8 దేశాల్లో ప్రవహిస్తుంది అంటే 3 దేశాల్లో ఈ బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ 3 దేశాలు తీసుకుంటే, మన భారతదేశం తీసుకుంటే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లోను అస్సాంలోను ప్రవేశిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లోను అస్సాం అనే 2 రాష్ట్రాలు ప్రవేశిస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఈ బ్రహ్మపుత్ర నదిని అస్సాంలో ఏమంటారంటే అస్సాం దుఃఖదాయిని అంటారు. ఈ బ్రహ్మపుత్ర నది ఎందుకంటే వరదలు ఎక్కువగా వచ్చి అస్సాం రాష్ట్రంలో అనేక మంది దీని వల్ల చనిపోతూ ఉంటారు కాబట్టి అస్సాం దుఃఖదాయిని అని చెప్పి బ్రహ్మపుత్ర నదికి ఒక మరో పేరుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మగవారి పేరుతో పిలువబడుతున్న ఏకైక నది ఏమిది అంటే బ్రహ్మపుత్ర నది. మగవారి పేరుతో పిలుస్తున్న ఏకైక నది ఏమిటంటే బ్రహ్మపుత్ర నది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే బ్రహ్మపుత్ర అలాగే గంగానది మైదానాన్ని ఏమంటారంటే సుందర్బన్స్ డెల్టా అంటారు. సుందర్బన్స్ డెల్టా మైదానం అనడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ 2 నదులు కలిపిన మైదానాన్ని ఏమంటారంటే సుందర్బన్స్ డెల్టా అంటారు. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏమిటంటే సుందర్బన్స్ డెల్టా. ఒక్కోసారి అడుగుతాడు సుందర్బన్స్ డెల్టా అనేటువంటిది ఏ నదుల మైదానాన్ని అంటారని చెప్పి అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి మీ ఖాళీగా సమయంలో మాత్రమే సమయం కేటాయించి సులభంగా నేర్చుకోండి మిత్రులారా. దీంతో పాటు ఇంకే ఏమన్నా కానీ అదనపు సమాచారం వస్తే దాన్ని కూడా చదువుకొని మంచి మార్కులు పొందుతారని చెప్పి నా యొక్క భావన అన్నమాట. ఓకేనా? మీకు కానీ మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.